नमस्ते, महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम। భారతంలో భీష్ముడిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నింటినీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు మాత్రమే కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని, శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుకగలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు. శ్రీకృష్ణునిపై తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించకపోయినా ఆయన మహాభక్తుడు. అందుకే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మ, దాల్భ్యాన్ అంటారు విజ్ఞులు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత అంపశయ్యపై ఉన్న భీష్ముడు దేహ పరిత్యాగం కోసం ఉత్తరాయణం దాకా ఎదురుచూశాడు. ఇదే సమయంలో పాండవులకు రాజధర్మాలు, పరిపాలన గురించి గొప్ప విషయాలను వివరించాడు. రాజనీతికి సంబంధించిన అనేక ఉపమానాలను ధర్మనందనుడికి తెలియజేశాడు భీష్ముడు. ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అని యుధిష్ఠిరుడు అడుగగా తన సందేహ నివృత్తి కోసం ముని కుక్క కథ తెలియజేశాడు. భీష్ముడు చెప్పిన ఆ కథేంటి, ధర్మనందనుడికి తెలియజేసిన నీతేంటి అనేటటువంటి ఆసక్తికర విషయాలను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. పూర్వం ఓ అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటుండగా ఒక కుక్క ఎప్పుడూ ఆయన వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కను ముని తన వద్దే ఉంచుకున్నాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండగా ఓ రోజు ఆ కుక్కపై పులి దాడి చేసి చంపేయబోయింది. వెంటనే ఆ కుక్క పరుగు పరుగున మునీశ్వరుని వద్దకు చేరుకుని ఆయన వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండటం వల్లే కదా దానికి ఆపద కలిగిందని ముని భావించాడు. వెంటనే ఆ కుక్కను పులిగా మార్చేశాడు. కుక్కను తరుముతూ వచ్చిన పులి ఆ హఠాత్ పరిణామానికి భయపడి వెనక్కి తిరిగి పారిపోయింది. దాంతో కుక్క పులి రూపంలో యథేచ్ఛగా తిరగసాగింది. ఈసారి తనపై ఏనుగు దాడి చేసింది. దాంతో భయపడి ముని వద్దకు చేరింది. వెంటనే ముని పులిగా ఉన్న ఆ కుక్కను ఏనుగుగా మార్చేశాడు. అలా భారీ ఆకారంతో అడవిలో సంతోషంగా తిరుగుతుండగా ఒకనాడు బిబ్బులి ఎదురుపడి గాండ్రించింది. ఆ శబ్దానికి వణికిపోయి తిరిగి ముని వెనుకకు చేరింది. జరిగింది తెలుసుకున్న ముని ఏనుగుగా ఉన్న కుక్కను బిబ్బులిగా మార్చాడు. ఇక తనకన్నా బలవంతులు, శక్తివంతులు ఎవరూ లేకపోవడంతో అడవిలో నిర్భయంగా సంచరించడం మొదలుపెట్టింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనస్సులో ఓ దుష్ట ఆలోచన మొదలయ్యింది. మునివర్యులు తన మీద జాలి చూపారు కాబట్టి తనను అన్నింటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదైనా మునీంద్రుని దగ్గరకు వెళ్లి శరణు వేడితే తన పరిస్థితి ఏంటి? అప్పుడు తనకంటే బలమైన జంతువు ముందు తాను తలవంచాల్సిందే కదా. అలా జరగకూడదు. తానే అడవికి రాజుగా ఉండాలి. అలా జరగాలంటే ఆ మునీశ్వరుణ్ణి నమ్మించి హతమార్చాలి అని పన్నాగం పన్నింది. అనుకున్నది తడవుగా, అమాయకంగా, తన మనస్సులో ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు లేనట్లు, ఏమీ ఎరుగనట్లు ముని ముందుకు వచ్చి కూర్చుని అవకాశం కోసం ఎదురు చూడసాగింది. అయితే తన దగ్గరున్న కుక్కను శక్తివంతమైన జంతువుగా మార్చిన మునికి దాని మనస్సులో ఏముందో గ్రహించడం కష్టతరం కాదు. దాని మనస్సులోని దురాలోచనను పసిగట్టిన ముని వెంటనే దానిని తిరిగి కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బ్రతుకును గడపసాగింది. కాబట్టి ధర్మరాజా, దుష్టులకు ఉన్నత పదవులు ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. వారి వారి యోగ్యతను బట్టి ఉన్నత, మధ్య, హీన పదవులనిచ్చి గౌరవించాలి. శౌర్యము, పరాక్రమము, సత్యము, భక్తి, సత్కార్యములు చేయు బుద్ధి, గాంభీర్యము గలవాడే ఉన్నత పదవులకు అర్హుడు. కేవలం వారికున్న యోగ్యతలను బట్టి పదవులను కట్టబెట్టాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సాధించగలడని ముగించాడు భీష్ముడు. ఈ కథాసారం కేవలం రాజులకు మాత్రమే కాదు, నేటి సమాజంలోని వారికి కూడా ఉపయుక్తమవుతుంది. బంధువులు, పలుకుబడి ఉన్నవారు, స్నేహితులు అంటూ అర్హత లేని వారిని తమ పనుల్లో భాగం చేస్తే తప్పక నష్టపరిహారం చెల్లించుకోవలసి ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.